శాస్త్రవేలకు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో మీకు అందరికి ఒక ఉదయకాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రిలారా, దాంతో పాటు అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వి విష్ యు ఆల్ ఏ వెరీ హ్యాపీ అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్. ప్రిలారా, మరి యొక్క ఉదయకాల సమయంలో విధంగా పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ సంతోషంగా మీ మధ్యకు వచ్చినటువంటి ఉద్దేశము మేము అనుభవించినటువంటి గొప్ప రక్షణ, సమాధానము, సంతోషము, ఆనందము, దేవుడు మా జీవితంలో చేసినటువంటి కార్యాన్ని మా ప్రియులైనటువంటి మీతో, మా గ్రామస్తులైనటువంటి మీతో, మా యొక్క మరి నిలవరమైనటువంటి మీతో పంచుకోవాలని ఆశతో వచ్చాం. ప్రియులారా, మరి మనం వెలుగుదాము. ఈ లోకం మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వాక్యంలో రాబడింది. దేవుడి విషయంలో మరి లోకము తప్పిపోయింది. అన్ని బాగానే తెలుసుకుంటున్నారు, అన్ని రకాల విషయాల్లో గ్యారంటీ ఉంది, స్వచ్ఛత ఉంది, లేదా ఖచ్చితమైనటువంటి తీర్మానం ఉంది. కానీ అసలైన విషయమైనటువంటి దైవత్వం విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు, మరి కుర్రిపప్పు బుద్ధి అన్నట్టు ఎవరికి నచ్చింది వాళ్ళు దైవంగా కొలుస్తూ ఉన్నారు. మీరు మరి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు ఒక్కడే. చాలా మంది దేవుళ్ళు ఉంటారు, ఒకడే దేవుడు, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే మరి చంద్రుడు, ఒక్కడే భూమి, ఒకటే సర్వ మరి యొక్క పంచభూతాలు ఒకటే. అయితే మరి దేవుడు అనేకులు ఉంటారు. ఈ విధంగా సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన కూడా ఒక్కడే. మరి చెప్పాల్సి వస్తే ఆయన ఎవరు అంటే మా నాన్నగారు అనొచ్చు. దానికి విలువ ఉంది లేదా మంచి మాట, అంతేగాని వాళ్ళందరూ మా నాన్నలే అంటే కరెక్ట్ కాదు కదా. ఎవరైనా మా నాన్నే అనొచ్చు అంటే కరెక్ట్ కాదు కదా. ఎవరో ఒకళ్ళు ఉంటారు అంతే కదా. తండ్రి ఒక్కడే, ఆ విధంగానే దేవుడు ఒక్కడే. సర్వలోకాన్ని సర్వసృష్టిని యావత్తును సృజించినటువంటి దేవాది దేవుడు ఒక్కడే. అయితే ఆయన విషయంలో మరి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎవరు నచ్చింది వాళ్ళు మరి భావిస్తూ ఉన్నాం, నిజమనుకుంటూ ఉన్నాం. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మీకు తెలియజేయాలనుకున్నటువంటి మరి విషయం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి మనందరము పాపులం. వాక్యం సరిపిస్తా ఉంది, ఏ భేదములు లేదు, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు అంటే, ఏ భేదం లేదంటే ఏంటి, ఆడు చదువుకున్న వాళ్ళని, చదువులేని వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, పెద్దోళ్ళని, చిన్నోళ్ళని, ఈ దేశస్తులని, ఆ దేశస్తులని, ఏ భేదం లేదు, అందరు పాపులే. ఏ భేదం లేకుండా అందరు పాపులే. ఏ దేశంలో చూసినా కుక్కతో అంకరే, ఏ దేశంలో చూసినా కాకి నల్లగానే ఉంటుంది. అది ఎట్లదు, మనందరం కూడా ఏ భేదం లేకుండా పాపులం. అయితే మరి పాపం వల్ల వచ్చేటువంటి జీతం ఏంటి, పాపానికి జీతం ఉందా? ఒక వ్యక్తిని ఉద్యోగం చేసిన తర్వాత నెలకి లేదా లాస్ట్ రోజు జీతాన్ని ఏ విధంగా అయితే పొందుకుంటాడో ఆ విధంగా పాపానికి జీతం ఉంది. అది ఏంటయ్యా అంటే నిత్య నరకం, అగ్నిగంధకాలతో మండే గుండం, యుగ యుగాలు దహించబడే గుండం. అందుకనే మనకు తెలుసు కదా, యమకుండం అంటారు కదా, ఆ యమకుండం అక్కడ యుగ యుగాలు దహించబడాల్సిందే. ఎవరు ఆదరించేటువంటి వారు లేరు, అక్కడ తప్పించుకునే మార్గం ఉండదు. బైబిల్ సెలవిస్తుంది ఆ నరకం ఎంత ఘోరంగా ఉండదంటే మరి మరి ఒక్క చిటికన వేరుతో కూడా ఒక్క చుక్క నీటి పొట్టు కూడా అక్కడ దొరకదు. పళ్ళు దొరకాలి, యుగ యుగాలు దహించబడాల్సిందే. నీకెవరు చెప్పారయ్యా నరకం ఉందని, పరలోకం ఉందని నీకెవరు చెప్పారు? ఏ అంత అబద్ధము, నువ్వు చూసొచ్చావా? నేను చూసి రాలేదు. మరి ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, నేను చూసి రాలేదు. కానీ మరి పరలోకం ఉందని చూసి తయారు చేసి చెప్ప
వచ్చినాను ఆయన ఉన్నాడు ఆయన పేరే సుప్రభు గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఇంకొక మాట నరకం ఉంది అని చెప్తున్నాం కదా ఒకవేళ చచ్చిపోతే నరకం లేకపోతే మీరు అనుకున్నట్టు ఒకవేళ నరకం లేకపోతే ఏం కాదు ఒకవేళ ఉంటే నరకం అనేది ఉంటే ఇక్కడ లేదు అనుకొని నరకం లేదనుకొని విచ్చలవిడిగా పాపాలు చేసి చచ్చిపోయి నరకానికి పోతే ఒకవేళ చచ్చిపోయినా ఉంటే ప్రి సోదరుడు తప్పించుకోలేం కదా కాబట్టి జాగ్రత్త పడటం మరి అవసరం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది ఈ విధంగా అందరం పాపులం ఏ భేదం లేకుండా పాపులం పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం ఆ మరణము నిత్య నరక మగ్నిగంధకాలతో మండే గుండం మరి మనం వాస్తవంగా చూసుకుంటే ఏ భేదం లేకుండా అందరూ పాపం చేశారని విన్నాం కదా అంటే ఎవరు కూడా పాపం చేయనుడు లేరు కదా మరి నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవడునూ లేడు దేవుని మీద పాడెవడునూ లేడు అని వాక్యం సెలవిస్తుంది కదా మరందరూ మరి మనుషులంతా నరకానికి పోవాల్సిందేనా మరి అందరూ అగ్నిగుండానికి పోవాల్సిందేనా తప్పించే నాదుడు